ప్రభునందు ప్రియమైనటువంటి ఆత్మీయులకు మరొకసారి ఈ ఉదయ కాలమున మీతో కలిసి దేవుని వాక్యం ప్రకటించడానికి దేవుడు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మొదటగా దేవా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? ఆధ్యాత్మికంగా మరి మీరు ఎదుగుతూ ఉన్నారని ఈ టీవీ పరిచర్య ద్వారా మేము నమ్ముతూ ఉన్నాము. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ యొక్క టీవీ పరిచయం ప్రేమించి మీరందరూ ప్రార్థిస్తూ ఉన్నారు, మీ సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ పరిచర్యకు సహకారం ఉన్న ప్రతి కుటుంబాన్ని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని, ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవాది దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి వృద్ధి పొందించునుగాక. మరి ఈ యొక్క కార్యక్రమానికి కడిన గ్రామానికి చెందినటువంటి ఇంజటి సరస్వతి గారు, వారి యొక్క కుటుంబము ఈ కార్యక్రమానికి వారు స్పాన్సర్ చేసి ఉన్నారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించినట్లు, క్షేమం కలిగించినట్లు, ఆశీర్వదించినట్లు కోరుతూ ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇది నన్ను మరొకసారి నాయనా ప్రకటన గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మేము ధ్యానించబోతూ ఉండగా మా మనోనేత్రాలు తెరవండి, వాక్యాన్ని గ్రహించేటువంటి మనసు దయచేయండి, వాక్యం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ శక్తి మీరు దయచేయండి. ఈ మాటల ద్వారా బలపరచబడి స్థిరపరచబడి నీ రాజ్యంలో వారసులుగా ఉన్నట్లు సహాయం దయచేయండి. అన్ని విషయాలు మీరు కృప చూపించమని ఏసునామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రకటన గ్రంథాన్ని ప్రారంభించాం ఈ సంవత్సరంలో మొదటి అధ్యాయము నుండి ఇప్పటికీ 6వ అధ్యాయములో మరి 4వ ముద్ర వరకు మనం వచ్చి ఉన్నాం. మరి ఒక్కొక్క అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. అయితే ఈ వారంలో మరొక అంశాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. మరి ప్రతి వారు కూడా క్రమంగా దేవుని వాక్యం వింటున్నారని మేము నమ్ముతూ ఉన్నాము. మీలో అనేక మంది ఈ యొక్క వాక్యం ద్వారా బలపరచబడి ఫోన్ చేస్తూ ఉన్నారు. మరి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ సంఘములో ఉన్నా, మీరు మరింతగా దేవునిలో ఎదగాలని సేవకుడిగా ఆశిస్తూ ఉన్నాను. దేవుడు అంటే కృప మీకు అనుగ్రహించునుగాక. ఈ దినమందు ప్రకటన గ్రంథానికి సంబంధించిన మాటలే అయినప్పటికీ కూడా మరి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మరి మిగతా 65 పుస్తకాలతో సంబంధం కలిగి ఉన్నాయి. కొన్ని విషయాలు ప్రకటన గ్రంథంలో క్లుప్తంగా వివరించబడి ఉంటే వాటి వివరణ, వాటి అర్థాలు, వాటి యొక్క సంగతులు మిగతా పుస్తకాలలో పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుల ద్వారా వివరంగా వ్రాసి ఉంచారు. అలాంటి అంశాలలో ఒక అంశము ఈ దినాన మనము ధ్యానించబోతూ ఉన్నాము. మొదటి దశలోనికేలు రాసినటువంటి పత్రిక, పౌలు గారు దశలోనికి సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 మరి 17 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ఉదయకాలం బైబిల్ మీ దగ్గర ఉంటే కనుక తప్పక ఆ మాటలు చూడాలని కోరుతూ ఉన్నాను. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు దశలోనికి అయ్యే సంఘానికి వ్రాస్తున్న అనేక అంశాలలో ఒక అంశం ఏమిటంటే సంఘము ఎత్తబడుట అనే అంశాన్ని ఈ వచనాలను తెలియపరిచారు. కేవలం ఈ సంఘంలోనే కాదు, అనేకమైన సంఘాలకు ఉత్తరాలు వ్రాసేటప్పుడు పౌలు గారు ఆ విషయాన్ని ప్రస్తావించి ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథములో మరి చెప్పబడిన ప్రాముఖ్యమైన అంశాలలో ఒక అంశంగా ఏది ఉందంటే సంఘము ఎత్తబడుట. నిజమే, ప్రకటన గ్రంథములో కూడా మనం చూసినప్పుడు సంఘము ఎత్తబడుటను గురించిన సంగతులు మనము తెలుసుకుంటూ ఉన్నాం. నిజమే, సంఘం ఎత్తబడుతూ ఉంది. ఒకనొక సమయమున, దేవుడు నిర్ణయించిన సమయమున సంఘము ఈ భూమి మీద నుండి ఎత్తబడుతుందని దేవుని పిల్లలుగా మనమందరం ఎరిగిన వారమై ఉన్నాం. అందరు బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే సంఘము దేవుని యొక్క వాగ్దానం పొందుకోవడం వాస్తవమే. అయితే మనము ఎత్తబడే సంఘములో మనం ఉండాలి. ఎవండి, దేవుని వాగ్దానములు స్వతంత్రించుకునే సంఘములో మనం ఉండాలి. ఎవండి,
ఇంకొక మాటలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యొక్క కొలబద్దకి సరిపోయిన విశ్వాస పరిమాణములు మనం ఉంటే ఎంతో మంచిదని జ్ఞాపకం చేస్తున్నాను. సంఘం అనే దాని గురించి మొదటగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి సంఘం అంటే ఈ లోకములో కూడా చాలా సంఘాలు ఉన్నాయి. ఏమి సంఘాలు అనంటే ఏమండి తాపీ పని చేసేవారికి ఏమండి వారు కూడుకునే ఒక సంఘం ఉంది, ఏమండి వాహనాలు నడుపుకునే వారికి ఒక సంఘం ఉంది, కార్మికులకి ఏమండి వేరే సంఘాలు ఉన్నాయి, చేతి పని చేసుకునే వారికి వేరే సంఘాలు ఉన్నాయి, రకరకాల సంఘాలు ఉన్నాయి లోకంలో మనం చూసినప్పుడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మనం చెప్పుకునేటువంటి మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన సంఘానికి లోకంలో మన సమాజంలో చూసిన సంఘాలకి చాలా వ్యత్యాసం ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నారు. లోకంలో ఉన్న సంఘాలు మనుషుల కొరకు మనుషుల చేత స్థాపించబడినదై ఉన్నది. అయితే మనము చదువుకున్నటువంటి వేద గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను వ్రాయించిన సంఘము అన్న మాట ఎవరి ఎక్లోషియా అనేటువంటి గ్రీకు పదము నుండి వచ్చింది. ఇంగ్లీష్లో చర్చ్ అని మనం పిలుస్తున్నాం, తెలుగులో మనం అర్థం చేసుకుంటే లోకములో నుండి బయటకు పిలువబడినది అని అర్థం. హల్లెలూయా. సంఘం అనగా లోకములో నుండి బయటకు పిలువబడినది, దేవుని కొరకు జీవించేది అనేటువంటి అర్థాన్ని ఏమండి ఎక్లోషియా అనే మాట నుండి బైబిల్ పండితులు తెలియజేసి అన్నారు. నిజమే. ఈ రోజున మరి ప్రతి గ్రామంలో కూడా క్రైస్తవ సంఘాలను మనం చూస్తూ ఉన్నాము, ఏమండి ప్రతి పేటలో కూడా క్రైస్తవ సంఘాలను మనం చూస్తూ ఉన్నాం. కొన్ని పట్టణాలలో అయితే చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము, మరి కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవ సంఘాలు తక్కువగా చూస్తూ ఉన్నాం. అసలు సంఘం అంటే ఏంటో మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుని ఆ తర్వాత సంఘములో ఉన్న మనము ఎలాగు జీవించి ఉంటే దేవుని యొక్క వాగ్దానాన్ని మనం పొందుకుంటాం, లేక ఆయన పిలిచినప్పుడు ఆయన తన బోరను ఎవరిని వినిపింపజేసినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం కొనిపోయబడే అర్హత ఏ స్థితిలో ఉంటే మనము మరి ఉండగలము అనేది ఈ దినాన సమయాన్ని బట్టి ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము అనే దాని గురించి మొదటగా జ్ఞాపకం చేశాను. ఎవరి ఇది మనుషులతో స్థాపించబడలేదు, దేవండి ఇది దేవుడితో స్థాపించబడింది, దేవుడి కొరకు అని మీకు జ్ఞాపకం చేశాను. సంఘాన్ని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. క్రీస్తుని విశ్వసించిన వారి సమూహము. సంఘం అనగా నీ గ్రామంలో సంఘం ఉందా, క్రైస్తవ సంఘం ఉందా? అయితే క్రీస్తుని విశ్వసించిన వారి సమూహము ఆయన ఆరాధించినటువంటి గుంపు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. కొన్నిసార్లు మరి క్రైస్తవ సమూహాన్ని అంటే మరి దేవుడి యొక్క ప్రజల గుంపుని సంఘంగా వర్ణించడం జరిగింది బైబిల్ గ్రంథములో. అపోస్తుల కార్యముల గ్రంథం 8:2 మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4:17 6:4 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:15 3 యోహాను రాసిన పత్రిక 6 కూడా దేవుని ప్రజలు మరి కూడియుండుటని సంఘం అని మరి బైబిల్ వాక్యం మనకు తెలియజేస్తోంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారు సంఘంగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నారు. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్న సంఘం అనగా ఏమండి బైబిల్ యొక్క పరిభాషలో జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యొక్క ప్రజలు. సంఘం అంటే దేవుని యొక్క ప్రజలండి. నిజమే. నీవు సంఘంగా ఉన్నందుకు, నేను సంఘముగా ఉన్నందుకు, మనమందరం సంఘంగా కట్టబడుతున్నందుకు దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మనలను దేవుని ప్రజలుగా చేసినటువంటి రక్షకుడైన యేసయ్యకు మహిమ కలుగునుగాక. మనలను ఆయన సొత్తుగా చేసినటువంటి దేవాది దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంఘం అనగా దేవుని యొక్క ప్రజలు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక ఎవరి 1:2 10:32 మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2:4-10 చూసుకుంటే ఎవరి సంఘం అంటే దేవుని ప్రజలు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, సంఘం అనగా క్రీస్తు మరణము ద్వారా విమోచింపబడి
మరి విశ్వాసులుగా కొనసాగుతున్న సమూహం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిజమే సంఘం అంటే యేసయ్య రక్తము ద్వారా, యేసయ్య మరణము ద్వారా, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా నమ్మి విశ్వసించి విమోచించబడి విశ్వాసులుగా కూడుకుంటున్న మరి సమూహం అని దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటి పేతురు గ్రంథం మొదటి అధ్యాయం ఏమంటే 18 నుండి మనం 19 వచనాల వరకు చదువుకుంటే అక్కడ దానికి సంబంధించిన లేఖన భాగాన్ని చూడగలం. సంఘం అనగా క్రీస్తు శరీరం. ఎంత మంచి మాట ఏమండి! సంఘం అంటే చాలా చిన్నగా చులకనగా మనం భావిస్తూ ఉంటాం. నేటి సంఘాల్లో కూడా ఏమండి, ఆ సంఘంలో ఉన్న వారికి సంఘం యొక్క విలువ తెలియటం లేదు. వెలుపల ఉన్న వారికి క్రైస్తవ సంఘం అంటే విలువ తెలియదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం అనగా క్రీస్తు శరీరం అని ఈ ఉదయ కాలాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6:15-16 వచనాలు, కొలొస్సయులకు రాసినటువంటి పత్రిక 1:24 వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:22-23 వచనాలు, 4:15 మనం చూసుకుంటే అక్కడ ఏమండి, సంఘం అనగా క్రీస్తు యొక్క శరీరం అని రాయబడి ఉంది. హల్లెలూయా! నిజమే, నీవు నేనేమై ఉన్నాం, క్రీస్తులో శరీరమై ఉన్నాం, ఆయనలో మనం భాగమై ఉన్నామని ఆ వాక్య భాగాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంఘం అనగా క్రీస్తునకు పెండ్లి కుమార్తె అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. చూడండి, 2 కొరింథీయులు రాసినటువంటి పత్రిక 11:5, అలాగే 2 వచనం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:21-27, ప్రకటన గ్రంథం 19:1-9, 21:2 చూసుకుంటే అక్కడ సంఘము అనగా పెండ్లి కుమార్తె అనే మాటను మనం చూడగలుగుతాం. హల్లెలూయా! నిజమే, మరి పెండ్లి కుమార్తె ఎలా ఉండాలి? అలంకరించబడి ఉండాలి. పెండ్లి కుమార్తె ఎలా ఉండాలి? వరుని కొరకు ఆశతో ఉండాలి. నిజమే, సంఘమైన మనము నేడు రేపో ప్రభు రాబోతూ ఉంటే ఆయన కొరకు ఆశ కలిగిన వారిగా మనం ఉండాలి. లోక సంబంధమైన ఆశలు కాదు, భూ సంబంధమైన ఆశలు కాదు, ఏమంటే శరీర సంబంధమైన ఆశలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన పర సంబంధమైన ఆశలు మన జీవితాల్లో కలిగి ఉండాలని ఇవదే కాలాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘము అనగా క్రీస్తు రక్తముతో సంపాదించబడినది. ఇందాక మీకు జ్ఞాపకం చేశాను, సంఘం అంటే భూలోకంలో మనుషుల చేత మనుషుల కొరకు స్థాపించబడిన సంఘాలు చూస్తున్నాం. కానీ బైబిల్ గ్రంథములో చెప్పబడిన క్రైస్తవ సంఘం అని ఏదైతే ఉందో ఏమని, అది మరి అపొస్తల కార్యముల గ్రంథం 20:28 క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్న మాట మనం చూడగలుగుతున్నాం. యేసయ్య నిన్ను నన్ను ఎలా సంపాదించాడు అని అంటే, ఆయన అమూల్యమైన రక్తమును చిందించి నీ కొరకు నా కొరకే కదా ఆయన గాయపరచబడ్డాడు, నీ కొరకు నా కొరకే కదా ఆయన పరలోకమును వీడి భూలోకానికి వచ్చాడు, మన కొరకే కదా ఆయన సమస్తాన్ని విడిచిపెట్టుకుని మన మధ్య ఆయన నరుడిగా జీవించాడు, కలువరి సిలువలో తన ప్రాణం అర్పించాడు. ఎవండి యేసయ్య అన్ని ఉండి నిన్ను నన్ను ఆశీర్వదించాలని, మనలను తన బిడ్డలుగా చేసుకోవాలని, ఆయన అమూల్య రక్తము ద్వారా సంఘంగా మనం స్థాపించాలని, స్థిరపరచాలని, ఏర్పరచాలని ఉద్దేశంతో ఆయన అమూల్యమైన రక్తాన్ని ధారబోసి ఉన్నారు. సంఘమనగా మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, సాతానుతోనూ పాపముతోనూ వ్యతిరేకంగా ఆత్మ సంబంధమైన యుద్ధంలో పోరాడుతూ ఉన్న ఏమంటే ఆత్మ సంబంధమైన ఒక సైన్యం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజమే, సంఘం ఏం చేస్తూ ఉంది? సాతాను యొక్క తంత్రాలతో పోరాడుతూ ఉంది, పాపం యొక్క పరిస్థితులతో పోరాడుతూ ఉంది. వాటిలో నుండి, సాతాను అధికారంలో నుండి, పాపం యొక్క బానిసత్వంలో నుండి ప్రజలను రక్షించడానికి సంఘము నిరంతరము ప్రయాసపడుతూ ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ గ్రామంలో ఒక సంఘం ఉందా? నీ పేటలో ఒక సంఘం ఉందా? నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆ సంఘాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక, ఆ యొక్క సంఘం యొక్క పరిస్థితులను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకనగా సాతాను అధికారంలో ఉన్న వారిని విమోచించడానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. పాపపు బంధకాల్లో ఉన్న వారిని ఆ పాపము ద్వారా వచ్చే మరణం నుండి రక్షించడానికి, విమోచించడానికి యేసయ్య సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘము ద్వారా తన ప్రణాళికను నెరవేర్చుతున్నటువంటి ఏ
ఏసయ్యకు యుగ యుగములు మాయము కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, మనం పోరాడున్నది శరీరంతో కాదు అని పౌలు గారు రాస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతవరకు సంఘము అనేటువంటి విషయాల్లో కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను. నిజమే, సంఘము ఎంత విలువైనదో మనం గమనించాలి. దేవుని వాక్యములో మరి మనము గమనించినప్పుడు దేవుడు మనతో వాక్యం ద్వారా సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడేటువంటి దేవుడు అయి ఉన్నాడు. నిజమే, సంఘములో ఉన్న మనలను, ఈ రోజున సంఘాల్లో అనేక మందిని చిన్నబిడ్డలను చూస్తూ ఉన్నాం, పెద్దవారిని చూస్తూ ఉన్నాం, యవనస్తులను చూస్తూ ఉన్నాం, ఏమండి మరి చాలా మంది ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సంఘాలలో ప్రజలు ఎక్కువ ఉంటారు, కొన్ని సంఘాల్లో ప్రజలు తక్కువ ఉంటారు. కానీ సంఘములో ఉన్నటువంటి వారిని, సంఘములో ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని స్తుతించడానికి, ప్రభుతో అంటుకట్టబడడానికి వచ్చిన ప్రజలను దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందో తెలుసా అండి? మొట్టమొదటి వారి విశ్వాసులు అని తెలియజేస్తూ ఉంది. అపొస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనములో, 5వ అధ్యాయం 14వ వచనములో సంఘములో ఉన్నవారిని విశ్వాసులు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. రెండవదిగా పరిశుద్ధులు అని తెలియజేస్తూ ఉంది. అపొస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం, 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 1:2లో సంఘములో ఉన్నవారిని దేవుని వాక్యం పరిశుద్ధులు అని నీ గురించి నా గురించి చక్కటి మాటలు ప్రభు వ్రాయించారు. అలాగే మూడవదిగా సహోదరులు అనే మాట చూడగలుగుతున్నాం. అపొస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనములో సహోదరులు అనే మాటని ఎవండి? నాలుగవదిగా క్రైస్తవులని అపొస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనములో 26-28 మరి వచనములలో కూడా మనం చూసినప్పుడు ఎవండి? క్రైస్తవులు అనే మాట మనం చూడగలుగుతున్నాం. ఏర్పరచబడిన వారు అనేటువంటి మాటను మార్కు సువార్త 13వ అధ్యాయం 27వ వచనములో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనములో మనం చూడగలుగుతాం. హల్లెలూయా. నీకు నాకు సంఘములో ఉన్నవారికి ఎంత మంచి ఉన్నతమైన పేర్లు ప్రభు ఇచ్చారు. అయితే ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, సంఘాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాము, సంఘములో ఉన్న వారి గురించి కూడా జ్ఞాపకం చేసుకున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము మరి ఎంత విలువైనదో వాక్యములో నుండి జ్ఞాపకం చేశాను. సంఘము లోపల ఉన్నవారు ఎంత విలువైన వారు, ఎంత ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి పేర్లతో ప్రభు పిలుస్తున్నాడు చూచాం. అయితే ఇదే సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ఆయన తన 2వ రాకడ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు పొలములో పనిచేస్తారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు అనే మాటను మీకు ఆయన ప్రభు తెలియజేశారు. హల్లెలూయా. ఇక్కడ మరి చాలా మంది యొక్క మరి వాక్యాన్ని బోధించేటప్పుడు కొందరు వారి అభిప్రాయ ప్రకారంగా మరి ఎత్తబడేవారు రక్షింపబడిన వారు, ఎత్తబడలేని వారు వెలుపల ఉన్న అన్య జనాంగాలు అని చెప్తూ ఉంటారు. అయితే నేను నాకు తెలిసినటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను నేర్చుకున్న ఈ ఎత్తబడేవారు, రెండు విడువబడేవారు, ఇరువురు కూడా దేవుని ప్రజలకు సంబంధించిన వారే, అనగా సంఘము లోపల ప్రవేశించిన వారే, ఏర్పరచబడిన వారే, ఏమండి పరిశుద్ధులుగా ఉన్నవారే. అయితే కొన్నిసార్లు వారి యొక్క స్థితిగతులలో సరిగా ఉండక వారు ఆ స్థానాన్ని కోల్పోతూ ఉన్నారు. నేను త్వరగా నా సమయం అవుతుంది కాబట్టి నేను వాక్యాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నాను. సంఘము ఎత్తబడటం అనేది వాస్తవము. నిజమే, యేసయ్య ఒక మాట ఇచ్చారు అంటే ఆ మాట ఖచ్చితంగా ప్రభు నెరవేరుస్తారు. బైబిల్ బోధించే గొప్ప అంశాలలో ఒకటి సంఘము ఎత్తబడటం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపొస్తలులు వారి సంఘాలకు, వారి బోధలు ఆ విషయాన్ని పదే పదే ప్రజలకు బోధించారు, రక్షణలోనికి తీసుకుని వచ్చారు, ఆత్మ సంబంధమైన బోధ చేశారు, దేవుని రాజ్యానికి వారిని సిద్ధపరిచారండి. ఈ రోజున చాలా సంఘాలలో ఏమండి ప్రాకడను గూర్చిన బోధ తక్కువైపోతూ ఉంది, లోక సంబంధమైన బోధ ఎక్కువ అవుతూ ఉంది. ఏమండి పరలోక రాజ్యానికి ప్రజలను సిద్ధపరిచే బోధ నేటి దినాలలో కావాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు అతి బోధని సంఘాలకు అనుగ్రహించాలని అడుదినము కూడా మా వంతు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడు మరలా అపొస్తల కాలం లాంటి ఉజ్జీవాన్ని క్రైస్తవ సంఘాలలో పుట్టించాలని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకనగా సంఘాల పరిస్థితి చూస్తూ ఉంటే నేటి దినాలలో చాలా గలిబిలి అయిపోతూ ఉన్నారు, ఏమంటే మార్గము తప్పు తిరుగు చుక్కలా ఉంటున్నారు. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ప్రభువు వచ్చినప్పుడు మనం ప్రారంభం చదువుకున్నాము, ప్రభువు ఆయన వస్తూ ఉన్నారు, ఆయన వచ్చే సమయానికి ఎవరైతే యోగ్యులుగా ఉన్నారో వారంటండి మేఘముల
కదా, ఆయన సన్నిధికి కొనుపోతారు. హల్లెలూయా. వారు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఆ ప్రత్యేకమైన సమయం వచ్చినప్పుడు, దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు, అర్హులైన వారు, నువ్వు ఏ సంఘములో ఉన్నా, ఏ పేటలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, దేవుని శక్తి నిన్ను తాకినప్పుడు, దేవుని బలము నిన్ను తాకినప్పుడు, కనురెప్ప పాటలో మార్పునుంది, మేఘముల మీద ప్రభు సన్నిధికి వెళ్ళిపోతామని. హల్లెలూయా. అలాంటి శ్రేష్టమైన అనుభవంలోనికి మనం ప్రవేశించాలని యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన చూస్తూ ఉన్నారు. అందుకే సంఘాన్ని దేవుడిచ్చాడు, అందుకే సేవకుని ఇచ్చాడు, అందుకే వాక్యాన్ని ఇచ్చాడు, అందుకే పరిశుద్ధాత్మనిచ్చాడు, అందుకే సహవాసాన్ని ఇచ్చాడు. కారణం ఏంటంటే మేఘముల మీద మనం ఆయన సన్నిధికి వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అయితే ఈ దినాల్లో చాలా మంది సంఘములో ఉండి ఆ అనుభవాలను కోల్పోతూ ఉన్నారు. ఎందుకో తెలుసా అండి, ఈ రోజున చాలా మంది సంఘానికి వస్తున్నారు, మందిరము లోపల ఉంటున్నారు, కానీ వారి ఎడబడ్డ కారణం ఏంటి తెలుసా? నా సమయాన్ని బట్టి ఏడు విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మందిరములోనికి వస్తున్నారు కానీ రక్షణ పొందలేకపోతూ ఉన్నారు. నిజమే, మందిరములో ఉంటున్నాం అనుకుంటున్నారు, సంవత్సరాలు మందిరములో ఉంటున్నారు, కానీ ఏమండి, రక్షణ అనుభవంలోనికి రాలేకపోతూ ఉన్నారు. మరి సండే స్కూల్ బిడ్డలు అయితే కనుక చిన్ననాటి నుండి చర్చికి వస్తారు, ఏమండి కాలేజ్ అయిపోతూ ఉంటుంది, పెళ్ళిళ్ళు అయిపోతూ ఉంటాయి, కానీ ఇంకా చాలా మంది రక్షణ అనుభవం రావటం లేదు. ఏమండి, ఒక ఇల్లు పక్క ఇల్లు అంటుకుంటుంది అనుకోండి, అయితే పక్కన ఇంకొక తాటెక్కిల్లు వారు ఏం చేస్తారు తెలుసా అండి, ఇల్లు అంటుకుని అయ్యో మా ఇల్లు అంటుకుపోతుందేమో అనుకుని గబగబా ఇంటిపై నీళ్లు చల్లుకుంటారు, లోనున్న విలువైన వస్తువులు బయటకు తీసుకొస్తారు. కారణం ఏంటి, ప్రక్కనున్న ఇల్లు అంటుకుపోతుందని చూచారు కాబట్టి. ఎంతకాలం నుండి వాక్యం వింటూ ఉన్నా ఏసయ్యని ఎప్పుడు వస్తాడో ఏమండి మనకు తెలియదు. సేవకులు బోధిస్తున్నారు సంఘాల ద్వారా, సభల ద్వారా, టీవీ ద్వారా, రేడియో ద్వారా, పత్రిక ద్వారా, ఎంత విరువైన వాక్యం అందుతూ ఉంటే ఇంకా రక్షణ అనుభవంలోనికి రావటం లేదండి. నిజమే, రక్షణ పొందకుండా మనం సమయానికి మనం కనుక నిర్లక్ష్య పెడితే, రక్షణ పొందకుండా మన సమయాన్ని లోకానికే ఇస్తే కనుక మనం విడువబడే గుంపులో ఉంటాం. ఎవరైతే సంఘానికి వచ్చి యేసయ్య రక్షకుడు, ఆయన రక్తము ద్వారా నా పాపాలు కడగబడ్డాయి, ఆయన నా కొరకు వచ్చినటువంటి విమోచకుడని యేసయ్యను రక్షకుడు అంగీకరిస్తారు, అలాంటి వారంటని ఆ సమయమున మేఘముల మీద ప్రభు సన్నిధి కొనుపోబడతారు. హల్లెలూయా. మనం రక్షించబడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మార్కు సువార్త 16:16 అపొస్తలుల కార్యముల గ్రంథం 2:38 18:18 ఈ లేఖనాలన్నీ కూడా మనం రక్షణ పొందాలి అని తెలియజేస్తున్నాయి. ఇవదేకాలం వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలం నుండి మందిరానికి వెళుతున్నావు, ఎంతకాలం నుండి సేవకుడు నీకు వారం వాక్యం బోధిస్తూ ఉన్నాడు, ఎంతకాలం నుండి నీవు దేవునిలో ఎదుగుతున్నావు, అయితే నీకు రక్షణ అనుభవం ఉందా, రక్షించబడ్డా సరైన స్థితిలో ఎదుగుతున్నామా, దారి తప్పిపోయి తిరుగుతున్నామా, మన దీపాలు వెలుగుతూ ఉన్నాయా, ఆరిపోయి ఉన్నాయా, నిలబడున్నామా, పడిపోయి ఉన్నామా, ఒక్కసారి ఉదయపూట మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. రెండవది ఏమండి, యేసయ్య వచ్చినప్పుడు ఆ మేఘముల మీద మనం కొనిపోబడాలంటే సంఘముతో పాటు మనము కూడా ఎత్తబడే గుంపులో మనం ఉండాలని అంటే, రెండవది తగిన ప్రార్థనా జీవితం ఉండాలి. ఏమండి, లోకా సువార్త 21:36 మనం చూచినప్పుడు, ఏమంటే మనుష్య కుమారుడు నిలబడే శక్తి కలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని మాట చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో చాలా మందిని ఏం లోపించిందో తెలుసా అండి, ప్రార్థనా జీవితాలు లేవు. ఏమండి ప్రార్థనా జీవితాలు, ఉదయ కాలమును చేసే ప్రార్థన లేదు, మోకరించే ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు, ఏమని మొరపెట్టుకునే ప్రార్థన లేదు, ప్రార్థనలో బలపడలేకపోతూ ఉన్నాం, మన సమయం అంతా వేటి వేటుకో ఇస్తూ ఉన్నాం. అయితే ప్రార్థనా శక్తి మనకు కావాలి. ఈ కడవరి దినాలలో మనం ప్రార్థించే వీరులుగా మనం మార్చబడాలి. ఎవరిలో అయితే ప్రార్థనా శక్తి, ప్రార్థన అభిషేకం, ప్రార్థన నింపుదల ఉంటుందో అలాంటి వారండి ఆ మేఘముల మీద కొనిపోబడి ప్రభు సన్నిధి అనుభవిస్తారు. ప్రార్థన శక్తి లేకపోతే సంఘములో ఉండి ఇంకా ఏమండి ప్రార్థన రాకుండా, ప్రార్థన నేర్చుకోకుండా, ప్రార్థనలు ఎదగకుండా, ప్రార్థన చేయకుండా ఉంటే ఒకవేళ ప్రభు వచ్చినా మనం ఎత్తబడలేమేమో. మూడవది ఏమంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 ప్రభు ఈ మాట రాయించారు, వాక్యము చేత కడగబడిన వారు. హల్లెలూయా. నిజమే, ఈ రోజున చాలా మంది ప్రజలండి మందిరములో ఉన్నవారి గురించి మాట జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం వింటూ పాస్టర్ గారికి మార్కులు వేసేలా తయారయ్యారు, పాస్టర్ గారు ఈ వాక్యాన్ని ఎలా చెప్తే బాగుండు కదండి అని మాట్లాడుతున్న వారు ఉన్నారు. కొంతమంది ఏమంటే పాస్టర్లకు వాక్యం రాదని మాట్లాడేవారిని చూస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు,
మనము మన జీవితాన్ని వాక్యం చేత కడుగుకొనవలసిన వారమై ఉన్నాం. చాలామంది కడుగుకోవటం మానేశారు. ఎవరిని మనం కడుగుకోవాలి? మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి, మనలో ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, మనలో ఎంతో దేవునికి దూరం అయిపోయిన స్థితి ఉంది. మనం ఏం చేయాలంటే దినదినము వాక్యం చేత మన జీవితాలు కడుగుకొన్న వారమై ఉండాలి. మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక షర్ట్ కనుక వైట్ షర్ట్ మనం వేసుకు వెళితే ఆ షర్ట్ నిండా మరకలు ఉంటే ఆ షర్ట్ వేసుకెళ్ళమని, ఎందుకంటే నలుగురిలో ఆ షర్ట్ అలాంటిది వేసుకెళ్ళవేంటి అనుకుంటారని. ఉన్న దాంట్లో మంచి షర్ట్ వేసుకుంటాం. నిజమే, ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలంటే నీ జీవితం కడగబడుద్దా, నా జీవితం కడగబడుద్దా, మన జీవితాలు కడగబడుద్దా, వాక్యం చేత దినదినము మనమే అవ్వాలంటే కడగబడాలి. సేవకుడు వాక్యం బోధిస్తూ ఉంటే ఆ వాక్యం చేత కడగబడు. దేవా, నాకు ఈరోజు ఈ వాక్యం ఇచ్చావు నాయన, నాతో మాట్లాడావు దేవా, నన్ను ఈ వాక్యం ద్వారా బలపరచు దేవా అని నీవు సిద్ధపరచుకుంటే అది నువ్వు కడగబడిన అనుభవంలోనికి వస్తావు. నాలుగవది అక్కడే ఉంటుంది, ఎఫెసీయులు రాసిన పత్రిక 5:27 ముడత గాని కలంకము గాని లేని వారు అన్నమాట మనం చూస్తాం. నిజమే, సంఘములో ఉన్న మనము కలంకము లేని వారుగా ఉండాలి, ముడత లేని వారుగా ఉండాలి. ఎవని మనము బట్టల షాప్కి వెళ్ళినప్పుడు ఎవని చిరిగిపోయిన షర్టు తక్కువ రేటుకి ఇచ్చినా కూడా మనం తెచ్చుకోం. కొత్త షర్టే చిరిగిపోయింది అయితే తెచ్చుకోం, ఎందుకంటే కొత్త షర్ట్ అనేది మంచిగా ఉండాలి. రేపొద్దున వేసుకుని రోడ్డు అంటే వెళ్ళినప్పుడు అది చూసినప్పుడు మనకు అవమానం కలగకూడదండి. నిజమే, చిన్న ముడత కాని కలంకం ఉన్నదని ఎవండి మనం ఇష్టపడము? అయితే ఏదైనా స్టీల్ కొట్టుకు వెళ్ళినప్పుడు మరి స్టీల్ బింది కానీ ఇత్తడి బింది కానీ అమ్మా బింది చాలా చిల్లులు ఉన్నాయి పట్టుకెళ్ళిపోండి అమ్మా తక్కువ రేటు కంటే ఎవరైనా తెచ్చుకుంటారంటే ఎవరు తెచ్చుకోరని. కారణం ఏంటి తెలుసా? అది చిల్లడిపోయింది, ఉపయోగపడదండి, నీళ్ళు వేస్తే ఉండవండి, అది మాకు వద్దండి అని చెప్పి ఉన్నంతలోనే వారు ఏం చేస్తారు తల్లులు అంటే ఓ మంచి బింది తెచ్చుకుంటారు. ఎందుకో తెలుసా? వాటికి రంధ్రాలు ఉన్నాయి, వాటిలో నీరు పోసిన నిలబడవండి. అయితే ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం, మేఘముల మీద కొనుపోబడాలనుకుంటున్నాం, సంఘంతో పాటు ఎత్తబడాలనుకుంటున్నాం, నీలో నాలో ఏమండి మనలో కలంకం ఉండకూడదని జ్ఞాపకం చేస్తాం. ఈ రోజున ముడతలు ఎన్ని ఉంటున్నాయో సంఘములో ఏమండి, చాలామంది విషయాలు మనం చూసినప్పుడు ఏమండి లోపాలు పెట్టుకుని ఏమండి మన కంటిలో ఉన్న వాటిని చూడకుండా ఎదుటి వారిని మనం చూస్తూ ఉన్నాము. చాలా విషయాల్లో మనము ముడత లేని వారిగా మనం ఉండాలని ఈ ఉదయ కాలాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సమయం అందుకని త్వర త్వరగా నేను వాక్యాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాను. 5వదిగా గలతీయులకు రాసిన పత్రిక 5:22 22వచనములో పౌలు గారు గలతీ సంఘానికి వ్రాస్తూ ఆత్మ ఫలములు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. సంఘములో ఉన్న మనకి ఏ ఫలములు ఉండాలంటే ఆత్మ సంబంధమైన ఫలములు ఉండాలి. ఒకప్పుడు మన దగ్గర అలాంటి ఫలాలు లేవు. ప్రార్థన చేస్తూ ఉండగా, దేవునిలో ఎదుగుతూ ఉండగా, సంవత్సరాల మందిరానికి వస్తుండగా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ విశ్వాస జీవితంలో నీకు మొదటగా ఫలాలు కనిపించాలి. నీ సంఘానికి నీలో ఉన్న ఫలాలు కనిపించాలి. ఫలాలు లేని చెట్టు శపించబడింది, ఫలాలు లేని చెట్టు దగ్గర గొడ్డలు ఉన్నదండి. కనుక ఫలాలు లేకపోతే, ఆత్మ సంబంధమైన ఫలాలు, ఎంత వాక్యం విని ఇన్ని సంవత్సరాలు సంఘములో ఉండి ఎన్ని సంవత్సరాలు సహవాసములో పెరిగి మనకు కావలసిన ఉండవలసిన సరైన ఆత్మ సంబంధమైన ఫలాలు లేకపోతే ఆయన స్వరమును మనం వినలేం, ఆయన పిలుపు మనము వినలేం, మేఘము లేదా ప్రభు సన్నిధికి వెళ్ళలేం. తర్వాత త్వర త్వరగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, యోహాను రాసినటువంటి సువార్త 5:28-29 కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఉంటుంది, మేలు చేసిన వారు అన్నమాట ఉంటుంది. నిజమే, సంఘములో ఉన్న మనము మేలు చేసే ప్రజలుగా ఉండాలి, సమాజానికి మేలు చేసే ప్రజలుగా మనం ఉండాలి. మనకు వాక్యములో కని పెంచి మన బాధల్లో ప్రార్థన చేసి మనల్ని రక్షణ వైపు నడిపించిన స్థానిక సేవకుడికి మేలు చేసేవారుగా ఉండాలి. ఎవండి మనల్ని ఏ సంఘంలో ప్రభు నడిపించాడు, ఏ సంఘము ద్వారా దేవుడు మనల్ని ఎంతవరకు ఆధ్యాత్మిక బలపరిచాడు, ఏ సంఘము ద్వారా ప్రభు మనల్ని విశ్వాసంలో స్థిరపరిచాడు, ఆ సంఘానికి సంఘం యొక్క అభివృద్ధి కొరకు మేలు చేసేవారుగా మనం ఉండాలండి. ఈరోజున చాలామంది మనుషులు మనం చూస్తూ ఉంటే సేవకుడికి మేలు చేయరు, కీడు చేసేవారిని చూస్తూ ఉన్నాం. ఎవండి సంఘానికి మేలు చేసేవారు కాదు, కీడు చేసేవారిని చూస్తూ ఉన్నాం. రకరకాల గుంపులను మన సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు చేతులు జోడించి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మనము కీడు చేయకుండా అది మనకు మంచిది కాదు, మన కుటుంబానికి మంచిది కాదని జ్ఞాపకం చేస్తున్నాను. మేలు చేయవాడు దేవుని సంబంధి అని ఎవని యోహాను రాసినటువంటి
మూడవ పత్రికలో మనం చూడగలుగుతున్నాం, కీడు చేయవారు దేవుని సంబంధులు కాదండి. మనం సేవకుడు ఎంత ప్రార్థన చేస్తున్నాడు, సేవకునికి మేలు చేద్దాం. కష్టాల్లో సేవ చేస్తున్నారు, బాధల్లో సేవ చేస్తున్నారు, దేవుని కొరకు నిలబడి సేవ చేస్తున్న సేవకులకు మనం మేలు చేసేవారు ఉండాలి. చివరిగా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి పేరాలో మనం చూస్తే సిద్ధపడి ఉన్నవారు. నిజమే, వారు సిద్ధపడి ఉన్నవారు. ప్రభుతో పాటు వారు వెళ్ళినట్లుగా, పెండ్లి కుమారునితో పాటు వెళ్ళినట్లుగా చూడగలుగుతున్నాం. అమ్మా నీవు సిద్ధపడ్డావు, ఏసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు, సంఘం ఎప్పుడు ఎత్తబడతాదో తెలియదు, ఆయన బోరధ్వని ఎప్పుడైనా పడతాదో తెలియదు, మేఘాలను ఎప్పుడు కొనిపోబడతామో తెలియదు. పొలంలో ఉండొచ్చు, బస్సులో ఉండొచ్చు, హాస్పిటల్లో ఉండొచ్చు, ఇంటిలో ఉండొచ్చు, ఎక్కడైనా నువ్వు ఉండొచ్చు. అయితే ఆ సమయానికి నీ ఆధ్యాత్మిక జీవితం సిద్ధపడి ఉండాలి. అలా సిద్ధపడి ఉంటే పౌలు గారు అన్నట్లుగా ఆయనతో పాటు మేఘముల మీద మనం కొనుపోబడతాం, ఆయన సన్నిధిని అనుభవిస్తాం. యువదే కాలంలో ప్రభు నీ నుండి నా నుండి ఏం కోరుకుంటున్నారంటే, సంఘం ఎత్తబడినప్పుడు ఆ ఎత్తబడి గుంపులో నీవు నేను ఉండాలి. అలా ఉండాలంటే ఏడు విషయాలు ఇది నన్ను జ్ఞాపకం చేశాను. అలాగ మనం ఉంటూ మన విశ్వాసంలో బలపరుచుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు ఈ వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశం ఇచ్చావు. ఈ కార్యక్రమానికి సహాయం చేసినటువంటి ఇంజేటి సరస్వతి గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడలకు నాయన కడవరి కాలపు అభిషేకాన్ని దయచిని రాకడకు సిద్ధపరచమని ఏసు నామలు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.